జై జయశంకర రాజపురాళ కార్యక్రమానికి స్వాగతం మధ్వాదిదైత్య రుదిరాక్త సద్గత హర్ముకావనసకంక నకంజహస్త మేధా సుధాం సుధాంబుధిజ జపేన విశోభనోష్టం లక్ష్మీ హయాణనమహం శరణం ప్రపద్యే ఓం శ్రీ లక్ష్మి హైగ్రీవాయనమ ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది పంతొమ్మిది ఐదు రెండు వేల పంతొమ్మిది వారం ఆదివారం శ్రీ వికారినామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం తిది బహుళ పాడ్యమి సంపూర్ణం నక్షత్రం అనురాధ సంపూర్ణం కరణము బాలవ మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషముల వరకు తదుపరి కౌలవ యోగము పరిగము మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషముల వరకు తదుపరి శివము శుభముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషము నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషముల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు వర్జం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషముల నుండి ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు నేటి రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి ప్రతి వ్యవహారంలో చాలా ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గురిస్తున్నాయి ఊహించకుండా వచ్చే ప్రతి అవకాశంలో మీరు సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంది నెటి రోజు రాశి వారికి ద్వితీయ రవి బుధులు శుక్రుడు అష్టమ బృహస్పతి యొక్క సంచారం తలబెట్టే ప్రతి వ్యవహారంలో చక్కటి కార్యస్థితితో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది తృతీయ కుజరాహుల యొక్క ప్రభావం వల్ల గత నుంచి ఎదురుచూస్తున్నటువంటి కొన్ని రకాల అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకుని వాటిని వరించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు కూడా ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వరించే పరిస్థితి గోచరిస్తున్నాయి నేటి రోజు మేషరాశి వారు లక్ష్మీ వారి యొక్క స్తోత్రాలే లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఊహించకుండా వచ్చే ప్రతి అవకాశం కూడా మిమ్మల్ని అదృష్టంగా భావించండి మీ శ్రమకు దగ్గ ఫలితాలు దక్కేటువంటి అవకాశం ఉంది సప్తమ బృహస్పతి సంచారం మీరు ఊహించిన దానికన్నా దైవం మీకు ఎక్కువ రెట్లు ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈ వారికి ద్వితీయ కుజరాహుల యొక్క ప్రభావం వల్ల ఆకస్మికంగా కొద్దిపాటి నష్టాలు వస్తున్నప్పటికీ వాటిని అధిగమించి మీరు చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళినట్లయితే ఆ నష్టాలు కూడా అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది ఈ రాశివారికి సరికేతుల యొక్క ప్రభావం కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ విజయ సంకేతాలు మీకు వినేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారి నేటి రోజు మహాగణపతి యొక్క నామాన్ని మహాగణపతి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి జన్మరాశిలో కుజరాహులు సప్తమంలో శనికేతుల యొక్క ప్రభావం ప్రతి వ్యవహారంలో ఒత్తిడితో కొడుకునేటువంటి నిర్ణయాలు తీసుకోకండి మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది ఆర్థికంగా ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి షష్టవ బృహస్పతి సంచారం దైవబలం మీకు తోడుగా ఉండేటువంటి అవకాశం ఉంది మీరు చేసేటువంటి ప్రతి శ్రమలో కూడా చక్కటి ఫలితాలు విజయవంతంగా సాధించుకునేటువంటి అవకాశం ఉంది అయితే లాభస్థితిలో శుక్రుడు ద్వాదశ రవిబుద్ధుల యొక్క ప్రభావం వల్ల గత నుంచి ఎదురుచూస్తున్నటువంటి కొన్ని రకాల కార్యాచరణ వల్ల మీకు ఊహించకుండా మంచి అవకాశాలు మిమ్మల్ని వరించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మిథున రాశి వారి జీవిత భాగస్వామి కుటుంబ పరమైనటువంటి వ్యవహారంలో ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన నెటి రోజు రాసివారు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలే పఠనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు తదేకమైనటువంటి ప్రయత్నంలో నిమగ్న అవుతారు ప్రతి వ్యవహారంలో కష్టం శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించే అవకాశం ఉంది అయినప్పటికీ షష్టమ శనికేతువులు మీరు ఎక్కడైతే సమస్యలుడో అక్కడి నుంచి విజయ సంకేతాలు పొందే అవకాశం ఉంది ద్వాదశ కుజరాహుల యొక్క ప్రభావం ఆర్థికంగా ఖర్చులు అవుతున్నప్పటికీ మీ మనసుకు సంతృప్తి కలిగించేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల రియల్ ఎస్టేట్ రంగాల్లో ఫైనాన్స్ వ్యాపారం ఉండే వారికి కాస్త ఇబ్బంది ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశివారు ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి జీవిత భాగస్వామి విషయంలో కూడా మీ మనస్సుకు నచ్చిన విధంగానే కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ఈ రాశివారు వారు రోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క నామాన్ని శ్రీ వెంకటేశ్వర వారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి పంచమ శనికేతువులు భాగ్యస్థితిలో శుక్రుని యొక్క సంచారం మీరు ఊహించకుండా చక్కటి అవకాశాలు వరించే పరిస్థితులు గోచరిస్తున్నాయి శ్రమికదగ్గ ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి రుణ బాధలు తగ్గేటువంటి క్రమంలో కాస్త సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు గృహంలో జరిగే మార్పులు చేర్పులు నూతన గృహ సంబంధితమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించుకునే అవకాశం ఉంది చతుర్థ బృహస్పతి యొక్క సంచారం పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణపట్నం వల్ల శుభ కార్యక్రమాల్లో వేడుకల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి రెండు రోజు రాశి వారికి ఉత్సాహవంతమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు సింహరాశి వారు రెండు రోజు శ్రీ లక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాల్ని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి ఆశయం కన్యారాశి కన్యారాశి వారికి చతుర్థ శనికేతులు అష్టమంలో శుక్రుడు భాగ్యస్థుతులు రవిబుద్ధులు యొక్క సంచారం మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకునే అవకాశం ఉంది దశమ కుజరాహుల యొక్క ప్రభావం వల్ల చక్కటి అవకాశాలు దగ్గర దాకా వచ్చి చేజారిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే ఈ రాశి వారికి చతుర్థ శనికేతువుల యొక్క ప్రభావం మనస్సుకు నచ్చిన విధంగా కార్యక్రమాలు పూర్తి చేసుకునే క్రమంలో కొద్ది రకాల అపోవాదవమానలు కొద్ది రకాల సమస్యలు మీ మనస్సుకు అసంతృప్తిని కలిగిస్తాయి అయితే వాటిని అధిగమించడానికి ఈ రాశివారు మీ ప్రయత్నంలో లోపాలు లేకుండా ప్రయత్న లోపం అనేది లేకుండా చక్కటి కార్యాచరణతో ముందుకెళ్ళండి ప్రతి వ్యవహారంలో కూడా సత్వర నిర్ణయాలు తీసుకోకండి కన్యా వారిని నేటి రోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాన్ని పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి నాశయం తులారాసి తులారాశి వారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది దైవబలం తోడుగా ఉంది మధ్యవర్తులు చక్కటి సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు పాటించండి ఈ రాశివారు గృహంలో జరిగే శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాల్లో రావాల్సినటువంటి రుణాల విషయంలో కూడా తిరిగి పొందే ప్ర క్రమంలో చక్కటి సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం రాశివారికి రాశి వారికి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు పెట్టేటువంటి పెట్టుబడుల విషయంలో కూడా చక్కటి శుభ పొందేటువంటి అవకాశం ఉంది విద్యార్థులు సాధనాక్రమాన్ని పెంచుకోండి విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలకు నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు నేటి రోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషిక రాశి వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో బృహస్పతి సప్తమంలో రవి ద్వితీయంలో శనికేతువుల యొక్క ప్రభావం ఒత్తిడితో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోకండి ప్రతి వ్యవహారాన్ని పట్టుదలతో సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గతంలో వచ్చినటువంటి కొన్ని రకాల ఆటంకాలు అవరోధాలు మీరు అధిగమించి విజయాలు సాధించుకుంటారు నూతన విజయ సంకేతాలు మీకు ఊహించకుండా కొన్ని రకాల వార్తలు మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి ఉద్యోగ మార్పులు చేర్పుల విషయంలో సఫలీకృతం అవుతారు ఉద్యోగ బదిలీల విషయాల్లో చక్కటి వార్తలు మీ మనసుకు ఆనందాన్ని కలిగింపు చేసేటువంటి అవకాశం ఉంది మీ శ్రమకు దగ్గర ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం వల్ల మానసిక సంతృప్తి కలిగేటువంటి అవకాశం ఉంది నేటి రోజు వృషిక రాశివారు ప్రయాణాల విషయాలు జాగ్రత్తలు పాటించండి వాహన క్రయ విక్రాల విషయంలో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఈ రాశివారు నేటి రోజు పంచాక్షరి నామాన్ని పఠనం చేయండి పరమేశ్వరుడు యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనురాశి ధనురాశి వారికి జన్మరాశ్ర శనికేతు సప్తమంలో కుజరాహుల యొక్క ప్రభావం తొందరబడి ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి వృత్తి వ్యాపారాల రీత్యా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన లీగల్ సెక్యులేషన్స్ కోర్టు సమస్యలు ఉండేటువంటి వారు కాస్త సమయాల్లో తీసుకోండి అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది జీవిత భాగస్వామి నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి కుటుంబంలో వచ్చేటువంటి కొన్ని రకాల అపోహలు అపవాద అవమానాలు కుటుంబ సమస్యల రీత్యా వీరు అధిగమించి విజయాలు సాధించుకునే క్రమంలో కాస్త సమయాన్ని తీసుకోవడం ధనురాశి వారికి చెప్పదగ్గ సూచన ధనురాశి వారు నేటి రోజు వీరాంజనేయ వారి యొక్క నామాన్ని శ్రీ వీరాంజనేయ వారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి సస్టమల్ల కుజరాహులు ద్వాదశ శనికేతుల యొక్క ప్రభావం ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి గతంలో ఉన్నటువంటి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఇచ్చే ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది మీ మానసికంగా మీరు తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు మీ శ్రమకు దగ్గర ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది అయితే దూరపు ప్రయాణాల విషయంలో వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో ఐరన్ ఆయిల్ రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసేటువంటి వారికి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది మకర రాశి వారి నేటి రోజు శ్రీ లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి చతుర్థర విబుధులు లాభస్థితిలో శనికేతుల యొక్క ప్రభావం దశమలో బృహస్పతి యొక్క సంచారం ఊహించకుండా వచ్చే కొన్ని రకాల అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోండి ఉద్యోగస్తులకు ఉద్యోగ బదిలీలు విషయంలో చక్కటి శుభదనంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారస్తులకు సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు పంచమ కుజరాహులు యొక్క ప్రభావం వల్ల కొన్ని రకాల అవకాశాలు మీరు కాస్త ఆలస్యం చేసినప్పటికీ మీరు తీసుకునే నిర్ణయాల్లో ప్రణాళిక లేనప్పటికీ నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది చక్కటి వ్యవహారాల్లో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తాయి కుంభరాశి వారికి ప్రయాణాల విషయాల్లో సఫలీకృతం అవుతారు పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణపట్నం విందులు వేడుకల్లో పాల్గొన్నటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు రాశివారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని లలితా సహస్రనామ అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి దశమంలో శనికేతులు చతుర్థంలో కుజరాహులు యొక్క ప్రభావం తలపెట్టే ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి నిబద్ధతో రాశి రాశివారికి చెప్పదగ్గ సూచన ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి చిన్న తరహా వృత్తి వ్యాపారాల వారికి కాస్త నష్టాలు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రతి వ్యవహారంలో వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కూడా నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం నేటి రోజు రాశి రాశివారికి చెప్పదగ్గ సూచన ఈ రాశివారికి గత నుంచి ఆగిపోయినటువంటి కొన్ని రకాల వ్యవహారాలు మీ మనసుకు అసంతృప్తిని కలిగించేటువంటి అవకాశం ఉంది రెండు రోజు రాశివారు శ్రీ వారు శ్రీ వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి స్వామి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాన్ని శ్రద్ధగా ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం సర్వే జనా సుఖనోభవంతు